సింహాద్రి మీద బెంగపడి వచ్చేశాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి, ఏం చేస్తే పడతాడు? మగోణ్ణి పడగొట్టాలి అంటే సేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండుచీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలమ్మయ్య గారు. ఏమింది? ఎక్కడెక్కడ తిరిగేస్తుంది, అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ? అక్కడ. సింహాద్రి, చీమ, చీమ. నువ్వు కంగారు పడద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టద్దు. చీమ దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాటిని అమ్మ మొగుళ్ళా ఉంది, కానీ నేను అమెరికాని కాదు. ఆంధ్రుణ్ణి గింజరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికెళ్ళావు? అది గది మ్యాటర్, నువ్వు పడుకో. అబ్బో చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది బెల్లం? చీమని పట్టుకుర మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం నాస్తావేంటి? పొగ పెడితే కడుపు నుంచి లేగత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా వస్తా చూడు. చీమ అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయాదే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమత్ చిమాచిమడి గోవిందో హారి. నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. బాబు తమరి గారు పింగళ నింపులు కొంచెం ఆపుతారా? ఇది ఒక దయా, రోజువారి వసూళ్ళు. ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పదు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్యా, నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగి ఏంటి పాప లెక్కెడుతున్నా? ఎంతమంది ఉన్నారని తెలుసు? అసలు పడేవాడే కాదు, యథా మొగలేసుకుని మీరు పొద్దున వచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మా లెక్క తేటం లేదా? కొంచెం సాయం చేయమంటావేమిటి? పిల్లల పంతులు నెస్టర్ దరిద్రమా, నువ్వు కూడా చిచ్చి. నా నెత్తిని పిల్లకన్నా ఏడ్చింది బాబు, నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు గీతమా ములుతావు. ఏంటమ్మా ఇది, 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావమ్మా? సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలంరా, నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గడ్డండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉంది ఏంట్రా? అమ్మా రే రా,
సుమాద్రి నన్ను పైకి లాగు నాయన, నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. సుమాద్రి పైకి లాగద్దు, ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకి వస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు, కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశా. ఏమయ్య సుమాద్రి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలు అడు చూస్తున్నావా? ఎస్టాయ్ దరిద్రమాయ్, నీకు ముద్ద అయితే నెత్తిన పెట్టుకుని రేపు, అంతేగాని మొదలైన దాన్ని తీసుకొచ్చి జనమంచిలో పెడతావా? అతనితో మాట్లాడంటే అయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్లే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట పోనేది. సార్ సార్ వద్దు సార్, తప్పు నాది సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకి ఇవ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్ ఒకటి నన్నడా. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో ఎంత పని జరిగింది, నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేలు జీతాలు మింగుతూ అమ్మాయి వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది, ఇంతలోనూ ఎలా దొరుకుతుంది అనుకోలేదు. సర్లే ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు, ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. కొట్టు పెద్దయ్యా కొట్టు. అబ్బో సూపర్షాట్ పెద్దయ్యా. ఏం కొట్టా పెద్దయ్యా, కరెక్ట్ గా పడిపోయింది. కాలా చెయ్యా? కాలంటే చెయ్యండి. అదే కాలుతో తోసావా చేత్తో తోసావా అని. అంటే ఏంటి ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తానా? ఆడ చూద్దాం వస్తే అభరణాలు ఎత్తున్నాడు పెద్ద మనిషి. ఆడుకో, నువ్వే ఆడుకో. ఏంట్రా అలకే ఏం చూపించాలంటే? ఈయనకట్టే తెలిసిందబ్బా. ఏంటిది? ఏంటా అసలు నీ మోహని గాల్ఫ్ ఎందుకురా? నీకు ఒక ఎర్ర చొక్క, మ్యాచింగ్ టోపీ, ఎవరో పేత ఫేసు, రొయ్య మీస. ఏంటిది మర్యాద లేకుండా? ఓరా, నేను ఎవరో నీకు తెలుసా? ఏం చేస్తావేంటి, పీకుతావా? ఓరా సింహాద్రి, టైం అది పడ సింహాద్రి. రొయ్య మీసం ఈడెవరా పిల్ల రొయ్యాయ్? బాడీ గార్డ్ గారు నమస్తే సార్, నమస్తే సార్, నాకు భయం సార్, ప్లీజ్ సార్. రై ఓరా, నీదో పెద్ద బాడీ, దానికి ఒక గార్డు బాబా. సింహాద్రి వెళ్ళిపోతారంట్రా, ఆడుకుందాం రండ్రా. ఏమంటలేదురా, ఇది చూడండి గట్టిగా, ఇంకా గట్టిగా. అదే అంటలా, కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా? ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అదే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు, నువ్వు పైకి వెళ్ళి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే పెంగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తానరా? దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు బా, వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నూకాలు, పెద్ద కిసిరి పట్లు రెడీ చేయి. అట్టగే రై, త్వరగా కానీయండిరా. కొంచెంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా, మేము లోపలికి వెళ్ళాలి. వెళుదూలే కానీ ఓ చీమేసుకోనా? వేసుకో వేసుకో, ఈసారి బెల్లంతో కాదు గెమాక్సిన్తో కొడతాను. తక్కువ అవతల పనులు ఉన్నాయి. అలాంటికో పెద్దయ్యా, జుట్టు మాసిపోయింది.
రాయ్, నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ రా, నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. తుడుచుకో, లేకపోతే జలుబు చేస్తుంది. కాలా చెయ్య? కాలేంటి చెయ్యేంటి? అదే, వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని. అబ్బే, నేను ఇక్కడి నుంచి కదిలితే కదా. రే, నిజం చెప్పరా. చూడు పెద్దయ్యా, ముసలాడవయ్యే కొద్దీ నీకు ఓ చాదస్తం పెరిగిపోతుంది. మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి. నమ్మకపోతే ఎలా? నోటికంత మాట వస్తంత మాట అనేయడమేనా? నా మీదొట్టు చాలా. ఇప్పుడు చెప్పు, ఎలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? వాడి చెయ్యి ఇంకా పనిచేయదు. కాళ్ళు టౌటే. హే పెద్దమ్మాయి, బొమ్మ రెడీయా?